హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలనేత్ర ప్రాపర్టీస్. చాలామంది నన్ను 100 స్క్వేర్ యార్డ్స్ లో ఇండిపెండెంట్ హౌస్ తీసుకురామన్నారు, అది కూడా తక్కువ ధరలో తీసుకురామన్నారు. అందుకే ఈరోజు నేను 100 స్క్వేర్ యార్డ్స్ లో ఒక మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు అయితే చాలా బాగుంది, మంచిగా శాండ్ పోసి కట్టినారు. మీ అందరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో మొత్తం చూస్తేనే ప్రైస్ తెలుస్తుంది, లొకేషన్ తెలుస్తుంది, అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి. ప్లీజ్ వీడియో మొత్తం చూసిన తర్వాత నాకైనా బిల్డర్కైనా కాల్ చేయండి. ఫ్రీ సర్వీస్, నో కమిషన్ ఫీస్. బాలనేత్ర ప్రాపర్టీస్ ఎటువంటి కమిషన్ తీసుకోదు. మీరు ఇవ్వాల్సిన పని ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, తర్వాత గంట కొట్టండి, గంట అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, తర్వాత ఆల్ అని పెట్టండి ఫ్రెండ్స్. ఆల్ అని పెట్టిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మన బాలనేత్ర ప్రాపర్టీస్ యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. మిల్ అయినా ల్యాండ్ అయినా ప్రాపర్టీ అయినా అమ్మాలనుకుంటే మన బాలనేత్ర ప్రాపర్టీస్ లో ప్రమోషన్ చేయించుకోండి. బాలనేత్ర ప్రాపర్టీస్ని ఎలా కాంటాక్ట్ కావాలంటే కిందన్న ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్కైనా కాంటాక్ట్ కండి. ఇప్పుడు మీరు చూసిన ఇల్లు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 100 గజాలు, ఇండిపెండెంట్ హౌస్. పక్కన ఇంకో ఇల్లు కూడా ఉంది, సేమ్ బిల్డర్దే, తర్వాత చూపిస్తాం మీకు. ఇంటి ముందర అయితే మనకి 30 ఫీట్ రోడ్ ఉంది, చాలా పెద్ద రోడ్ వచ్చింది. చుట్టుపక్కల కూడా చాలా హౌస్ వస్తున్నాయి. ఈ ఏరియాలో అయితే మనకి ఫ్లడ్స్ రావడం, ఇల్లు మునిగిపోవడం అలాంటివి ఏం జరగవు. మనకి ఇల్లు అయితే హైట్లోనే కట్టినారు, చూపిస్తాం మీకు. చూడండి, హైట్లోనే ఉంది ఇల్లు అయితే. మనకి ర్యాంప్ కూడా పెద్దనే ఉంది, ఒక కార్ అయితే ఈజీ లోపల పోతుంది. ఎలివేషన్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి, మంచి డిజైన్ చేసినారు. ర్యాంప్ వచ్చేసి వైట్ మార్బుల్తో గ్రానైట్తో మంచి డిజైన్ చేసినారు. పక్కనే మనకి పూల మొక్కలు పెట్టుకునే చోటు వచ్చింది. లోతుగా ఉన్నది, పెద్దగా ఉన్నది చూడండి. అక్కడనే మనకి ఎర్థింగ్ వస్తుంది, డ్రైనేజ్ కూడా వస్తుంది. గేట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నది, మంచి డిజైన్ చేసినారు గేట్ కూడా. నెక్స్ట్ మనం పార్కింగ్ చూద్దామా. పార్కింగ్ ఏరియా అయితే 100 గజాలు ఎంత రావాలంత వచ్చింది. ఒక చిన్నపాటి కార్ అయితే ఈజీ పెట్టుకోవచ్చు, 2 బైక్లు కూడా పెట్టుకోవచ్చు. ఎలివేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, టైల్స్ మంచి డిజైన్ చేసినారు. పార్కింగ్ ఏరియాలో మనకి ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది, ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఫాల్ సీలింగ్లో లైట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం మెట్లు చూద్దామా. మెట్లు వచ్చేసి గ్రానైట్తో డిజైన్ చేసినారు. మెట్ల కింద మనకు బాత్రూమ్ వచ్చింది, వాషింగ్ ఏరియా కూడా వచ్చింది. ఈ మధ్యలో చాలామంది మెట్ల కింద బాత్రూమ్ ఇస్తలేరు, కానీ ఈ బిల్డర్ ఇచ్చినారు. వాషింగ్ ఏరియా అయితే చాలా పెద్దగా ఉంది. మెట్ల కింద బాత్రూమ్ అయితే మనకి ఇండియన్షియల్ బాత్రూమ్ వచ్చింది, టైల్స్ మంచి డిజైన్ చేసినారు. బాత్రూమ్లో స్పేస్ కూడా బాగానే ఉంది. మెట్ల కింద బాత్రూమ్లో అయితే మనకి ఫారెస్టర్ బాత్రూమ్ అయితే రాదు. పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్తో ఫ్లోరింగ్ చేసినారు, క్వాలిటీ అయినా గ్రానైట్తో ఫ్లోరింగ్ చేసినారు. ఇక్కడ మనకు సంప్ వచ్చింది, సంపు పక్కనే మనకి బోర్ పాయింట్ వచ్చింది. బోర్ అయితే మనకి అబౌవ్ 500 ఫీట్స్ వేసినారు ఫ్రెండ్స్. మనకి మంచినీళ్ళ వాటర్ కూడా వస్తాయి ఈ ఏరియాలో. ఎలివేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ డోర్, మంచి క్వాలిటీ అయిన టేక్తో డిజైన్ చేసినారు. హాల్ కూడా పెద్దగా ఉంది. రైట్ సైడ్లో ఉన్న సెట్ బ్యాక్ చూద్దామా. సెట్ బ్యాక్ వచ్చేసి మనకి 2 ఫీట్ల దాకా ఉంటుంది, పెద్దగానే ఇచ్చినారు. వెనకాల అయితే వాషింగ్ ఏరియా వచ్చింది. నెక్స్ట్ మనం హాల్ చూద్దామా. హాల్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్, 100 గజాలు అయినా. ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది, మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా వచ్చినాయి. కింద అయితే వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేసినారు. పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా పూర్తి కాలేదు, మొత్తం పూర్తి అయితే ఇల్లు అయితే చాలా బాగుంటుంది. సెల్ఫ్లో అయితే మంచి డిజైన్ చేసినారు, అబౌవ్ 43 ఇంచెస్ దాకా టీవీ పెట్టుకోవచ్చు. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది, టైల్స్తో అయితే మంచి డిజైన్ చేసినారు. కిచెన్ కూడా మనకు పెద్దగానే ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాం మీకు. మళ్ళీ ఒకసారి టీవీ పెట్టుకున్న చోటు చూడండి. 100 స్క్వేర్స్ అయినా మన కిచెన్లో స్పేస్ అయితే చాలా వచ్చింది. గ్రానైట్తో టైల్స్తో అయితే మంచి డిజైన్ చేసినారు. సెల్ఫ్ కూడా చాలా వచ్చినాయి. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. పైన మనకు సజ్జ వచ్చింది చూడండి. మనకి దేవుని గది అయితే ఇక్కడ సెల్ఫ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, దేవుని గది అయితే సపరేట్ ఇవ్వలేదు, సెల్ఫ్లో పెట్టుకోవాలి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, మనకు నార్త్ ఫేసింగ్లో ఒక డోర్ వచ్చింది. ఇక్కడ మనకు విండోస్ అయితే చాలా పెద్దగా ఇచ్చినారు చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దామా. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చింది, ఇంత పెద్ద మంచం వేసిన ఈజీ వర్క్. ఫాల్ సీలింగ్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి, దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సజ్జ కూడా ఉంది చూడండి, మన కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. సెల్ఫ్లు చాలా ఇచ్చినారు కాబట్టి. బెడ్రూమ్లో కూడా వైట్ మార్బుల్తో ఫ్లోరింగ్ చేసినారు, ఇల్లు మొత్తం వైట్ మార్బుల్తోనే ఫ్లోరింగ్ చేసినారు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అంటే మెయిన్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కన్నా కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చింది. ఫాల్ సీలింగ్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి, ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. పెయింటింగ్ కూడా మంచిగా చేసినారు, ఇంకొంచెం పెయింటింగ్ జరిగేది ఉన్నది, ఒక కోటింగ్ మాత్రమే చేసినారు. సెల్ఫ్లు కూడా చాలా ఉన్నాయి కాబట్టి కబోర్డ్స్ కూడా పెట్టించుకోవచ్చు. సజ్జ కూడా ఉన్నది. పైన లోర్ ఫుడ్ ఉంది చూడండి. బాత్రూమ్ కూడా మనకి పెద్దగానే వచ్చింది, టైల్స్తో అయితే మంచి డిజైన్ చేసినారు. మెయిన్ బెడ్రూమ్లో బాత్రూమ్ వచ్చేసి ఫారెస్టర్ బాత్రూమ్, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది బాత్రూమ్లో. నార్త్ ఫేసింగ్లో ఒక వాషింగ్ ఏరియా వచ్చింది, ఆ డోర్ నుండి మీకు వెనకాల ఉన్న వాషింగ్ ఏరియా చూపిస్తా. ఈ గ్యాప్లో అయితే ఒకలా అయితే ఈజీగా నడవచ్చు ఫ్రెండ్స్. మనకి వాషింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా వచ్చింది, టైల్స్ అయితే మంచి డిజైన్ చేసినారు. చుట్టుపక్కల అయితే చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి. ఈ ఏరియా అయితే మంచి ఏరియా. ఈ ఏరియాలో బోర్ వాటర్ విషయానికి వస్తే 24 అవర్స్ బోర్ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. వాటర్ విషయంలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కృష్ణ వాటర్ కూడా వస్తే, కృష్ణ వాటర్కి సంపు ఉన్నది, ఇక్కడ సంపు చూడండి, దాన్ని అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. డే బై డే కృష్ణ వాటర్ వస్తాయి. మెట్లు అయితే మంచి డిజైన్ చేసినారు. ఇంటి ముందర అయితే మనకి 30 ఫీట్ల రోడ్ ఉంది. నేను టెరెస్ పైకి పోయి సరౌండింగ్ ఏరియా మొత్తం చూపించుకుంటే ఇల్లు డీటెయిల్స్ అని చెప్తాను. వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. ప్రైస్ చెప్తా, లొకేషన్ చెప్తా, అన్ని డీటెయిల్స్ చెప్తాను. ఈ ఇల్లు వచ్చేసి 100 స్క్వేర్ యార్డ్స్ అంటే 100 గజాలు, 20x45 సైడ్ డైమెన్షన్స్ అంటే 20x45 సైడ్ డైమెన్షన్స్. ఎల్ఆర్ఎస్ అయితే మొత్తం కట్టినారు, ఫుల్ పేడ్ ఎల్ఆర్ఎస్. జీపీఎస్ 1 పర్మిషన్ కూడా ఉన్నది. మీరు ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకోవాలనుకుంటే బిల్డర్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు.
దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, చుట్టుపక్కల కూడా చాలా హౌసెస్ ఉన్నాయి. ఇల్లు ప్రైస్ విషయానికి వస్తే బిల్డర్ ఎంత చెప్తున్నారంటే 56 lakh నెగోషియబుల్ అని చెప్తున్నారు, 56 lakhs ఇంకా తక్కువ చేస్తాను అంటున్నారు. మీరు వాళ్ళు సిట్టింగ్ వచ్చి చూస్తుంటే ఇంకా తక్కువ చేస్తారు. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు, వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా బ్యాంక్ లోన్ వస్తుంది. 80% దాకా లోన్ వస్తుంది ఫ్రెండ్స్, అంటే 80% దాకా లోన్ వస్తుంది. ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్, మంచి ఫేసింగ్ హౌస్. ఇల్లు లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హైదరాబాద్ లో ఉంది, హైదరాబాద్ మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంది, విజయవాడ హైవే కూడా చాలా దగ్గరలో ఉంది. మీకు ఇల్లు నచ్చితే మీరు సైట్ విజిట్ కావాలనుకుంటే వీడియో నెంబర్ కాల్ చేయండి, డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చిన మీకు ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ పెడతాడు, మీరు సైట్ కూడా విజిట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బాలనేత్ర ప్రాపర్టీస్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇల్లు కొనేవారు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.